Nah, ini అలాగే మరి మా గ్రామ సర్పంచ్ మరి శివమగారి తాయన్న వారి సంబంధమని మరి మన ఇంట్లో సంఘ పెద్ద మరి రమేష్ ముందుకు వచ్చి సమస్యలు పూలమాలతో షాలతో సార్ ప్లీజ్ ముందు రండి సార్ సౌండ్ పెట్టుకోవచ్చు ఎక్కువ పెట్టండి మరి గ్రామ సర్పంచ్ తాయన్న గారిని సంబంధించిన అలాగే పూలమాలతో సన్నిస్తాడు థ్యాంక్ యూ సార్ అలాగే మన గ్రామ సర్పంచ్ ఎంపీటీసి మరి మల్లన్న గారు కూడా ముందుకు రావాల్సిందిగా కోరుతున్నా మరి దీనికి సంబంధించడానికి మరి రమేష్ సంఘ పెద్ద రమేష్ ముందుకు రావాలి సంఘ పెద్ద రమేష్ వచ్చి మరి పూలమాలతో మరి వారి పూలమాలతో సంబంధించవలసిందిగా మరి శాంతప్ప ముందుకు రావాలి మరి శాలతో సంబంధిస్తుండగా అలాగే మరి రామన్న ముందుకు రావాలి వారిని కూడా సంబంధించవలసిందిగా మరి జయన్న ముందుకు రావాలి వారిని సంబంధిస్తుండగా మరి మీ అభినందన చెప్పట్లు తెలియజేసిందిగా కోరుతున్నాను స్థానిక సర్పంచ్ గా మనల్ని నడిపిస్తున్నటువంటి సర్పంచ్ గారికి కూడా ఎంపీటీసి గారికి కూడా గ్రామ పెద్దలందరికీ కూడా పేరు పేరున అందరి ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలియపరుస్తూ ఉన్నాం. ఈ రీతిగా మా ఆహ్వానాన్ని మన్నించి మీ బిజీ షెడ్యూల్లో కూడా మాకు ఒక సమయాన్ని కేటాయించి మా సంఘాన్ని దర్శించడానికి వచ్చినటువంటి ముఖ్య కారణాన్ని బట్టి మీకు మరి ముఖ్యంగా మా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియపరుస్తూ ఉన్నాం. ఈ గ్రామంలో నేను వచ్చి దాదాపుగా 1.5 ఇయర్ అవుతుంది సార్. నేను రీసెంట్గా ఈ ప్రాంతంలో పరిచయం చేయడానికి ఈసీఎస్ఐ సంస్థ ద్వారా ఇక్కడికి రావడం జరిగింది. పరిచయం చేస్తూ ఉన్నాను. వచ్చినటువంటి కొత్తలోనే మరి కొన్ని సమస్యలు మన బరియల్ గ్రౌండ్లో ఉన్నటువంటి సమస్యలని మరి స్థానికంగా ఉన్నటువంటి నాయకుల దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. అది అందరికీ ఉపయోగపడేటువంటి పని, అది అందరికీ వాడబడేటువంటి పని. కొద్దిగా రోడ్లు కానీ, అక్కడ ఉన్నటువంటి నీటి సమస్య కానీ, అక్కడ లైట్ ఫెసిలిటీస్ కానీ ఏదైనా ఉన్నట్లయితే అందరికీ ఉపయోగపడేటువంటి పనిని మరి సంఘం ద్వారా మేమంతా వెళ్ళి ఆ విన్నపాన్ని తెలియపరిచాం. వారు కూడా మనకు చేస్తామనేటువంటి భరోసానే ఇచ్చారు. మరి చేస్తారని నమ్ముతున్నాం, విశ్వసిస్తూ ఉన్నాం.
మరి ముఖ్యంగా మా ఎస్సీ కాలనీలో ఉన్నటువంటి ఒకప్పుడు 30 కుటుంబాలతో ఈ సంఘం ప్రారంభమైంది. ఇప్పుడు దరిదాపుగా 110 కుటుంబాలకు చేరింది. ఇప్పుడు మేము దీన్ని చర్చిని ఎస్టాబ్లిష్ చేయాలా, యూజ్ చర్చిగా కట్టుకోవాలా అనేటువంటి ప్రణాళికలో మేమంతా ఉన్నాం. మరి మేమంతా స్థానిక నాయకులను కూడా సలహాలు తీసుకోవాలనేటువంటి ఉద్దేశంతో మిమ్మల్ని పిలవడం జరిగింది సార్. మీ యొక్క సలహాలు, మీ యొక్క తోడు, మీ యొక్క సపోర్టు మా సంఘానికి, మాకును, మరి ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరికీ మీ సహాయము ఎంతగానో అవసరం ఉన్నది. కాబట్టి ఈ విషయాన్ని తెలియపరుస్తూ ఉన్నాం. మళ్ళీ రీసెంట్గా మనకు 17వ తేదీ స్టేట్ గవర్నమెంట్ నుంచి మైనారిటీ ఫండ్ కొంత రిలీజ్ అయిందన్నట్టుగా మేము న్యూస్లో చూసాం. 175 కోట్లు మైనారిటీస్ కింద ఈ అమౌంట్ను రిలీజ్ చేసినట్టు ముఖ్యమంత్రి, మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు డాక్టర్ మరి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ బడ్జెట్ను మైనారిటీ కొరకు కేటాయించినటువంటి బడ్జెట్లో బరియల కోసం వీఆర్ అవుట్ కాస్ట్ అండ్ బేసికలీ వీ హ్యావ్ బీన్ మార్జినలైజ్డ్ విత్ ద పీపుల్ ఆఫ్ డిఫరెంట్ క్యాస్ట్ అండ్ డినామినేషన్స్. ఎస్పెషలీ వీఆర్ రిక్వెస్టింగ్ యూ సార్ ఫర్ స్పెషల్ బరియల్ ప్లేస్ ఫర్ అస్. మాకు ప్రత్యేకమైనటువంటి బరియల్ కాంపౌండ్ని మా కొరకు ప్రత్యేకంగా కేటాయించి, మాకు ఎంత స్థలాన్ని అయితే సరిపోగలుగుతుందో అంత స్థలాన్ని మాకు కేటాయించి మాకు ఒక కాంపౌండు, ఒక బోర్వెల్ కానీ, ఒక లైటింగ్ కానీ ఫెసిలిటీస్ అక్కడ మాకు అరేంజ్ చేస్తే, అలాగే చర్చి కట్టుకోవడానికి కూడా మాకు కొన్ని వనరులు సహాయము అవసరం ఉన్నది. అది మీరు ఏ విధంగా మమ్మల్ని నడిపిస్తారో, అధికారుల దగ్గరికి ఏ విధంగా తీసుకొని వెళ్ళాలో, దాని ప్రాసెస్ ఏమిటి, దాని యొక్క ఎలా వెళ్ళాలో, ఆ విషయాలన్నీ మీరు మాకు తెలియపరిచినట్లయితే సార్, అండ్ వీ విల్ బీ డెఫినెట్లీ వీ విల్ ఫాలో దోస్ కైండ్ ఆఫ్ రూల్స్ అండ్ వీ హోప్ దట్ సచ్ ఎ లీడర్ ఇన్ అవర్ ప్రైస్ ఈ కందుకూరు ప్రాంతంలో ఇలాంటి అందుబాటులో ఉండేటువంటి నాయకుడు ఉండడం మనకు చాలా అదృష్టం. వాస్తవానికి పిలిచినాక మనం పిలిచినటువంటి ఆహ్వానాన్ని మన్నించి వీళ్ళంతా పెద్దలు ఎన్నో పనులు ఉన్నప్పటికీ వారి పనులంతా మానుకొని మనతో మాట్లాడడానికి ఈరోజు సమయాన్ని కేటాయించారు. వారికి అందరికీ గట్టిగా ఒకసారి చప్పట్లు కొట్టి అభినందించుకోండి. ఈ సమస్యలను మీ దృష్టికి తీసుకురావాలనేటువంటి ఉద్దేశంతో మీ దృష్టికి తీసుకురావడం జరిగింది సార్. ఇంకా మా కాలనీలో ఉన్నటువంటి కొంతమంది పిల్లలకి ఆధార్ కార్డు లేని కొరత చేత ఆ పిల్లలు విద్యను మధ్యలోనే ఆపేసుకుంటూ ఉన్నారు. ఈ ఆధార్ కార్డుకి వెళ్ళాలనేటువంటి సమయానికి వాళ్ళు వేలు పడడం, ఏదేదో రకరకాల డేట్ ఆఫ్ బర్త్ అది ఇది ఈ సోన్సో ప్రాసెస్ వల్ల వాళ్ళ విద్య అనేది మధ్యలోనే ఆగిపోయి వలసకు వెళ్ళి ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి నేను నా కళ్ళారా చూస్తూ ఉన్నాను. ఈ పరిస్థితిని కూడా మీ దృష్టికి తీసుకొని వస్తూ ఉన్నాం. మీరు సహృదయంతో స్పందించి మన గ్రామంలో ఉన్నటువంటి ఈ ఎస్సీ కాలనీకి కొంత సహృదయంతో స్పందించి మాకు ఈ పనులను చేయాలనేటువంటి ఒక దృఢమైనటువంటి విశ్వాసంతో మీ ముందు ఈ మాటలను ఉంచుతున్నాం సార్. మా అందరి సంఘం తరఫున, మా గ్రామం తరఫున, మా గ్రామంలో ఉన్నటువంటి ఎస్సీ కాలనీ ప్రజలందరి తరఫున మీ అందరికీ, ప్రతి ఒక్కరికి వ్యక్తిగతంగా ఒక్కొక్కరికి నేను కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో మన సంఘంలో ఉన్నటువంటి వారు ఎవరైనా మాట్లాడాలనుకున్న వారికి సమయం ఇవ్వబడితే, తదుపరి సర్పంచ్ గారు కానీ ఎవరైనా కానీ మాట్లాడినాక చివరిగా మన మధ్యలో ఉన్నటువంటి బెట్టన గౌడ్ గారు కూడా మాట్లాడతారు. సిఎస్ఐ సంఘానికి మన ప్రియతమ నాయకుడు శ్రీ జి బెట్టన్ గౌడ్ గారికి మా యొక్క ఆహ్వానాన్ని మన్నించి మా యొక్క మందిరానికి వచ్చి మా యొక్క ప్రాబ్లం ఏమని తెలుసుకోవడానికి వచ్చిన శ్రీ జి బెట్టన్ గౌడ్ గారికి మా హృదయపూర్వక నమస్కారం. మరియు అలాగే మన చంద్రం తాత గారికి మరియు సర్పంచ్ తారణన్న గారికి మరి ఎంపీటీసీ బల్లయ్యన్న గారికి మరియు రామన్నన్న గారికి మరియు రామేశన్న గారికి చేరి వచ్చిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఈ యొక్క
ఎక్కడో ఎంతో మందిని చూశాం కాబట్టి మనము ఇలాంటి సమయంలో ఇలాంటి టైంలో గౌరీ గారికి లేక లేక ఈరోజు ఆదివారం సెలవు ఉండొచ్చు కానీ మన యొక్క సమస్య ఏమో అని తెలుసుకోవడానికి ఆయన సమయాన్ని మన దగ్గరకు వచ్చి మన యొక్క సమస్యను తెలుసుకోవడానికి ఈ యొక్క రాత్రి సమయంలో వచ్చినందుకు ఆయనకు కూడా హృదయపూర్వక నమస్కారాలు మరియు మా యొక్క సమస్యల గురించి ఆయనకు తెలియజేయడానికి ఈ యొక్క రాత్రి గల సమయం అందు మరియు మా యొక్క సంఘంలో స్థానిక సంఘ కాపరిశాఖకు కూడా మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం మరియు ఇక్కడ ఉన్న సంఘ పెద్దలు కానీ మరియు పెద్దలు కానీ యవనస్తులు కానీ ప్రతి ఒక్కరికి ఇప్పుడు మన శ్రీజీ బెటన్ గౌడ్ గారు ఏ విషయం చెబుతారో దాని ప్రకారం ప్రతి ఒక్కరిని నడుచుకోవాలని ప్రతి ఒక్కరిని మనవి చేసుకుంటూ ఈ యొక్క సమయాన్ని ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మనసులో కూడా ఉంది. దీన్ని వాళ్ళందరూ కలిసి అభివృద్ధి చేస్తే
dani ki kavalsinatundi sampurna sahakaram maa nunchi tadupari mana peda mana shasana sabhyudu Banaredi gari tarapuna mee andariki ee sahaya sahakaralu kavalanna memu mundundi mimmalni nadipistamani cheppesi meeku aashistunnam మీరు చెప్పినట్టు ఇంతకు ముందే కొన్ని సమస్యల గురించి నాకు తెలియపరచడం జరిగింది అది నేను మీకు కొందరు కనిపించొచ్చు మర్చిపోయినాడు ఏమో కానీ ఒక సమస్య ఎవరు చెప్పినా నా మైండ్లో అది మెరుగుతూ ఉంటుంది అది ఎప్పుడు దానికి పరిష్కారం చేద్దామా ఆ సమస్యని ఎప్పుడు పరిష్కరిద్దామా అని చెప్పేసి నా మనసులో తెలుస్తూనే ఉంటుంది కానీ దానికి కావాల్సినటువంటి కొన్ని వనరులు అంటే ముఖ్యంగా ప్రభుత్వం నుంచి వచ్చే నిధుల కొరత కొద్దిగా ఇప్పుడు సమస్యగా ఉంది మీకు తెలుసో తెలియదో మన గ్రామంలో ప్రతి వీధిలో సిసి రోడ్లు కానీ డ్రైనేజెస్ కానీ ఆల్రెడీ డ్రింకింగ్ వాటర్ సమస్య తీర్చడానికి కొని దాదాపు 60 నుంచి 70 లక్షలు మేము ఖర్చు పెట్టడం జరిగింది కానీ ఆ బిల్స్ ఇంతవరకు మీకు చెప్పకూడదు ఎందుకంటే సమయం ఇచ్చింది కాబట్టి ఇంతవరకు రాలే అయినా మేము బాధపడ్డాం ఏ రోజైన వస్తుందని చెప్పేసి అయినా కూడా అది తర్వాత విషయం అది అవతార క్వశ్చన్ ఇప్పుడు మీ చర్చికి కావాల్సినటువంటి విషయం అంటే ప్రభుత్వం నుంచి 175 కోట్లు వచ్చిందని చెప్పేసి నేను కూడా వాట్సాప్లో చూడటమే కానీ నిజంగా మాకు కూడా ఇన్ఫర్మేషన్ ఏమైనా ఏమి లేదు అక్కడ న్యూస్ పేపర్లో కానీ తర్వాత ఇక్కడ మా ఎమ్మెల్యే తరఫు నుంచే కానీ లేకపోతే మా పార్టీ తరఫు నుంచి కానీ ప్రభుత్వం తరఫు నుంచి కానీ మాకు ఇంతవరకు ఆ ఇన్ఫర్మేషన్ లేదు నేను కూడా వాట్సాప్లో చూడమే అది ఒకవేళ ఆ విషయం ఆ 175 కోట్లు ఇచ్చినారు మన చర్చిలో నిర్మాణం కోసం కానీ చర్చి అభివృద్ధి కోసం కానీ చెప్పేసి నిజంగా ఆ నిధులు వస్తే సంతోషంగా మిమ్మల్ని అందరినీ పెద్దలందరినీ పిలుచుకుపోయి ఎమ్మెల్యే గారి దగ్గర పిలుచుకొని పోయి మా గ్రామానికి మాకు ఎంత షేర్ వస్తుందో ఎంత భాగం వస్తుందో అది మనకు మొదటగా ఇవ్వండి అని చెప్పేసి నేను మొదటగా చెప్తాను కానీ విషయం ఏంటంటే అది మనకు పక్కన విషయం ఇంకా రావాలి నేను కనుక్కుంటాను ఇప్పుడు ఈరోజు నేను చూశాను కానీ తను అక్కడికి వదిలేశాము కానీ ఇప్పుడు మీరు చెప్పారు కాబట్టి దాని పక్కగా విషయాన్ని ప్రభుత్వం నుంచి అధికారం నుంచి నేను తెలుసుకుంటాను మళ్ళా మేము జెడ్పీ మీటింగ్ కర్నూలు పోయినప్పుడు కూడా అక్కడ ఎస్సీ కార్పొరేషన్ అధికారుల నుంచి కూడా నేను సమాచారం సేకరించి అది వస్తుంది ఆ నిధులు ఆ ఫండ్స్ వస్తాయంటే కంపల్సరిగా మన కందుకూరు గ్రామ చర్చి అభివృద్ధికి దాని నుంచి మీకు కొంత భాగం తప్పనిసరిగా ఉంటుందని చెప్పేసి నేను మీకు ఆశిస్తున్నాను ఇప్పుడు తర్వాత ఈ బురేలు అంటే శ్మశాన వాటికకు డెవలప్మెంట్ కోసం ఇంతకుముందు కూడా అడగడం జరిగింది అది కూడా చేయాలనే ఒక సంకల్పంతో ఉన్నాము కానీ చేయాలనే విషయం వచ్చినప్పుడు ఆ నిధుల సమస్య వచ్చింది కొద్దిగా నిదానంగా అయిపోతుంది అయినా కూడా మీకు తెలుసో తెలియదో మొన్ననే మా సర్పంచ్ గారు మన అక్కడ పోయి మొత్తం ఇక్కడ నుంచి మెయిన్ రోడ్ మన కడదోలి రోడ్ నుంచి శ్మశానం వరకు సిమెంట్ రోడ్కి ఎస్టిమేషన్ అయిపోయడం జరిగింది అందరూ మామూలుగా మామూలు రోడ్ అయితే మేము సిమెంట్ రోడే వేయాలని చెప్పేసి దానికి ప్రపోజల్ ఎస్టిమేషన్స్ కూడా తయారు చేయించి ఆల్రెడీ ప్రభుత్వానికి పంపడం జరిగింది అది ప్రభుత్వం నుంచి మాకు నిధులు వచ్చిన వెంటనే దాన్ని కూడా సిమెంట్ రోడ్ వేస్తాం తర్వాత అక్కడ మీకు సపరేట్గా ఒక స్థలాన్ని ఏర్పాటు చేయాలని జరిగింది కోరడం జరిగింది దాన్ని కూడా చాలామంది ఇప్పుడు అది చాంద్రోల నుంచి అడుగుతున్నారు అందరు గ్రామ ప్రజలు ఏమిటే కాదు మన కందుకూరు గ్రామ ప్రజలు అందరూ చెప్తున్నారు ప్రతి కులానికి కొద్దిగా అక్కడ ఉన్నటువంటి స్థలంలోనే అక్కడ ఉన్నటువంటి స్థలంలో ఆ ఒక కులానికి కొద్దిగా ఈ కులానికి ఇది విధంగా కొద్దిగా దాన్ని ఒక బోర్డర్ చేయండి అని చెప్పేసి చాలా రోజులు చెబుతున్నారు నేను ఒకరోజు సర్వేని పిలిపించి మొత్తం బోర్డర్ అంతా పిలిపించి తర్వాత ఒక బోర్డర్ ఫిక్స్ చేసిన తర్వాత అప్పుడు ఎవరికి ఎంత స్థలం కేటాయించాలి ఎన్ని సెంట్లు కేటాయించాలి అని చెప్పేసి మనమందరం కూర్చొని నిర్ణయిస్తున్నాం మాకు ఏదో ఒకరు నిలబడే కాదు ఇంకొకరు కాదు మిమ్మల్ని అన్ని కులస్తుల్ని ఒకరోజు సమావేశపరిచి అందరినీ అందరికి ఏ కులాలకి ఎంతెంత స్థలాన్ని కేటాయించాలని చెప్పేసి అక్కడే పెద్దల సమక్షంలోనే నిర్ణయించి దానికి ఒక కంచెలాగా ఏర్పాటు చేద్దాం అది మా మనసులో కూడా ఉంది
వేరే గ్రామంలో ఉన్నటువంటి చర్చిలు మరి మన గ్రామంలో చర్చి కూడా ఉంటే మాకు కూడా బాగుంటుంది, మాకు కూడా గర్వకారణంగా మేము కూడా చెప్పుకోగలంటే అవకాశం ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఇంతకుముందు ఆర్డీటీ వాళ్ళు ఒక కమ్యూనిటీ హాల్ కడతామని చెప్పి అడిగిన మిమ్మల్ని స్థలం గురించి అడిగారంట, దాన్ని అక్కడికి మధ్యలో వదిలేసినారు మీరు. మరి ఆ విషయం నాకు చెప్పలేదు. అది ఒక్కడ పట్టా చేయాలంటే నేను తహసీల్దార్ దగ్గర పోయి దానికి సంబంధించిన ఎన్ని సెట్లు కావాలో అన్ని 10 సెట్లు కావాలన్నారు. ఆ 10 సెట్లు మనం కూడా ఆ రోజు స్థలం కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది, స్థలం కూడా గుర్తించినాం కదా చూపించినాం. మరి అది చూసి మీరు ఇన్ని సెట్లు కావాలి ఇట్లా అడిగినారు పట్టా అడిగినారంటే నేను ఎంఆర్ఓకి చెప్పి దానికి పట్టా కూడా ఇస్తాం. అది ఎవరి పేరు మీద ఇవ్వాలా? పట్టా అంటే ఎవరి పేరు మీద ఇవ్వాలా? అంటే పట్టా అంటే మామూలుగా ఒక ఇండివిజువల్గా వ్యక్తిగతంగా అయితే దాన్ని పట్టా ఇస్తారు. మనకి ఇది కమ్యూనిటీ పర్పస్ కాబట్టి దానికి రెజల్యూషన్ గ్రామ పంచాయతీ, ఇదంతా మొత్తం గ్రామ పంచాయతీ పరిధిలో వస్తుంది. ఆ గ్రామ పంచాయతీ నుంచి ఒక రెజల్యూషన్ అంటే ఒక తీర్మానం చేస్తాం, ఫలానా ఈ దానికి చెక్కుబంధులు వేసి ఇది సెట్ల స్థలాన్ని ఫలానా ఎస్సీ కమ్యూనిటీ హాల్ నిర్మాణం కోసం మేము వారికి అప్పగిస్తున్నాము, ఆర్డీటీ వాళ్ళు ఫలానా పని చేసి కమ్యూనిటీ నిర్మిస్తున్నారు కాబట్టి వారికి దీన్ని గ్రామ పంచాయతీ తరఫున వారికి స్థలాన్ని అప్పగిస్తున్నామని చెప్పేసి ఒక తీర్మానం కాపీ చేస్తాం. ఆ తీర్మానం కాపీ చేయాల్సింది మీరు వాళ్ళు అక్కడికి ఇవ్వచ్చు, అదే ముఖ్యం. వాళ్ళకి సరిపోతుంది పట్ట అంటే అది నీకు కావాలంటే అట్లా నీకు పట్ట ఇస్తారు, కానీ కమ్యూనిటీ పర్పస్ పట్ట ఇవ్వడు. అదే నేను చెప్తున్నాను, రిజర్వేషన్ తయారు చేసి అది వాడు ఈక్వల్ టు పట్టా, అది దాన్ని ఈక్వల్ టు పట్ట గ్రామ పంచాయతీ తీర్మానం చేసినారంటే అది ఇంకా అది మారించినట్లే అది ఇస్తాం. అది చేసి వాళ్ళు ఇస్తా ఉన్నప్పుడే మీరు తొందరగా వెంటబడి చేసుకోవాలి. మీరు నిదానంగా ఉంటే వాళ్ళ వేరే గ్రామంలో ఎవరైనా చేసినప్పుడు ఫండ్స్ వాళ్ళకి ఇచ్చేస్తుంటారు. అదే మొన్న కూడా అదే మాట చెప్పినారు కదా, లేదంటే 700 అన్నా 800 అన్నా లేదా ఇప్పుడు కంపల్సన్నా ఫస్ట్ మీరు పెడతాము, మీరు క్యాన్సల్ మీకు తొందరగా అయ్యలేదంటే ఒక వారంలో నాకు ఏ విషయం చెప్పాలన్నా ఆ తోడు గారిని అడిగి మన పెద్దలు అడిగి చెప్తాం సార్ అని చెప్పాను. చెప్తే సర్లే లేదంటే క్యాన్సల్ అయితే 700 అన్నా చెప్పింది ఒక వారం అయింది చెప్పి చేసుకోండి. అది కూడా ఉంటే సర్పంచ్ స్థాయికి చెప్పండి, అది ఆఫీసులో కూర్చొని ప్రజా సెక్రటరీ పట్టుకొని చేయిస్తారు. పోతే నా గ్రామాన్ని ముఖ్యంగా నా ఉద్దేశము మీ అందరికి చెప్తున్నా, మా గ్రామాన్ని జిల్లాలోనే ఒక ఆదర్శ గ్రామంగా చేయాలనే ఒక దృఢ సంకల్పం నాకుంది. దానికోసం మేము నిరంతరం కష్టపడుతున్నాం. ప్రభుత్వంలో నిధులు లేకున్నా కూడా మన శాసనసభ్యులు మన ఎమ్మెల్యే బాలనారెడ్డి గారిని అడిగి వారి సహకారంతో ఆల్రెడీ ఒక ప్రభుత్వ హాస్టల్ కూడా శాంక్షన్ చేశారు మన గ్రామాన్ని మొత్తం కోసికి. అది ఓన్లీ మండల్ హెడ్ క్వార్టర్ కూడా ఇస్తారు హాస్టల్, ప్రైమరీ హెల్త్ సెంటర్ పిఎస్సి అంట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, అది కేవలం మండలం హెడ్ క్వార్టర్ ఎదుగుతుందో అక్కడ ఒకటి ఇస్తారు. అలాంటిది మన కందుకూరు గ్రామానికి మేము శాంక్షన్ తీసుకొచ్చినాం, అది కూడా తర్వాత అగ్రికల్చర్ కూడా ఏదైనా మన చేనులో పడినటువంటి పంట మనం నిల్వ పెంచుకోవడానికి తర్వాత దాన్ని ఆరబెట్టుకోవడానికి మన స్థలాల కొరత ఉంటుంది, అట్లాంటి కొరత లేకుండా కూడా అది కూడా అగ్రికల్చర్ కూడాను మన గ్రామానికి తీసుకొచ్చి అది కూడా ఆల్రెడీ నిర్మాణం కూడా స్టార్ట్ అయింది. ఇక తర్వాతే మన గ్రామంలోనే హై స్కూల్, దానికి ఒక మంచి పెద్ద కాంపౌండు, ఒక ప్లే గ్రౌండ్, అది ఇప్పుడు మా గ్రామంలోనే ఆ ప్లేస్ చూసి అది కూడా ఖాళీ చేయాలని సంకల్పం వాళ్ళకు కూడా వచ్చింది. ఎవరికి మన డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ కూడా మన గ్రామం గురించి విషయం తెలిసింది. అంత గ్రామంలో అంత విశాలమైన గ్రామంలో ఉన్నటువంటి ఆ గ్రామానికి మనము ఒక జూనియర్ కాలేజ్ కూడా ఇద్దాము భవిష్యత్తులో అని చెప్పేసి వాళ్ళు కూడా మాట్లాడడం జరిగింది. కాబట్టి ఈ ప్రతి ఒక్క అభివృద్ధి కార్యక్రమం మిగతా మన నియోజకవర్గానికి మిగతా గ్రామాలు కంపేర్ చేసుకుంటే మన గ్రామంలో చేపట్టినటువంటి అభివృద్ధి కార్యక్రమంలో అన్ని గ్రామాల కన్నా మన గ్రామంలోనే ఎక్కువ. అది మన
ఎమ్మెల్యే మన గ్రామం మీద ఉన్నటువంటి ప్రత్యేక శ్రద్ధ అని చెప్పేసి మీ అందరికీ తెలియజేసుకుంటున్నా. లేకపోతే ఈ మమ్మల్ని ఈ విషయం వరకు ఇక్కడికి పిలిపించి మమ్మల్ని సన్మానం చేసి మమ్మల్ని అంటే మీ యొక్క సమస్యల్ని మా దృష్టికి తీసుకొచ్చినందుకు మా కూడా మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. ధన్యవాదాలు మన గ్రామ పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. భవిష్యత్తులో మీరు ఇంకా ఏదైనా సమస్యలను కూడా మా దృష్టికి తీసుకురావాలని చెప్పేసి మరొక్కసారి కూడా మీకు తెలియజేస్తూ ముగిస్తున్నాం. సహృదయంతో స్పందించి మనకన్నీ మనం చెప్పినటువంటి వాటికి కూడా కొన్ని మాటలను మనకు గుర్తు చేసి మరి పనుల గురించి అడిగి తెలుసుకుంటున్నటువంటి వెటన్న గౌడ్ గారి లీడర్ను బట్టి మనం ఎంతగానో గౌరవించాలి. ఎందుకంటే అలాంటి లీడర్ మన స్థానిక ప్రాంతంలో ఉండడము మన గొప్పతనం. ఎందుకంటే ఇలాంటి కొంతమంది ఎన్నికల మూమెంట్లోనే కనపడతారు, మళ్ళా మళ్ళా కనపడరు. కానీ మన స్థానికంగా ఉన్నటువంటి వెటన్న గౌడ్ గారు మాత్రం మనం ఎప్పుడు పిలిచినా మన పిలుపును మన్నించి మళ్ళా వచ్చి మనల్ని కలిసి మన సమస్య ఏమిటో, దానికి సొల్యూషన్ ఏమిటో, దాన్ని ఏ విధంగా చేస్తే సరిపోతుందో అని అన్నిటికీ మనకు సరిపిలిచి చెప్పాడు. ఇది వాస్తవానికి ఈ జియో మైనారిటీ వారికి వచ్చింది సార్, జియో బిల్లు పాస్ అయింది అన్నట్టుగా. ఆ మైనారిటీ గ్రూప్లో నేను కూడా ఉన్నాను. ఆ గ్రూప్లో చూసినటువంటి విధానాన్ని బట్టి ఈరోజు మీటింగ్ అరేంజ్ చేశాను. అదేమైనప్పటికీ మీరు రావడము, స్పందించడము, మీ సహాయ సహకారాలు మా సంఘానికి, మా గ్రామానికి, మా గ్రామస్తులకు కూడా, ఈ గ్రామంలో ఉన్నటువంటి అన్ని కులాల అన్ని మతాల వారికి కూడా మీ సహకారము మెండుగా ఉండాలని మేము కోరుకుంటూ ఈ సమయాన్ని చిన్న ప్రార్థనతో మనం ముగించుకుందాం. అందరి తలలో ఉంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థించుకొని ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. నీ శ్రేష్టమైన ఘనమైన ఉన్నతమైన జీవము కలిగిన నామమును బట్టి ముందున ఈ యొక్క సాయంకాలపు సమయంలో నాయన మా అధికారులు మమ్మల్ని ప్రేమించి మా గ్రామంలో ఉన్నటువంటి సమస్యలను తెలుసుకున్నట్టు మమ్మల్ని దర్శించుటకు బలపరచుటకు నాయన మీరు ఏర్పరచుకున్నటువంటి విధానములు బట్టి ముందున ముఖ్యంగా అధికారుల కొరకు, అధికారంలో ఉన్నటువంటి వారి కొరకు ప్రార్థన చేయండి అని నీ లేఖనాలు చెప్పబడుతూ ఉన్నాయి. ప్రభు అధికారుల కొరకు ప్రార్థిస్తూ ఉన్నా. మా పైన అధికారిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో నాయన ప్రభు వీరందరూ పనిచేస్తూ ఉంటుండగా ఇంకనూ మా గ్రామాన్ని, రాష్ట్రాన్ని, మండలాన్ని ప్రభు ఆయన అభివృద్ధి దిశలో ముందుకు నడుపుటకు నీ సహాయం దయచేయండి. ఈ కందుకూరు గ్రామంలో మరి ప్రభు ఆయన వెటన్న గౌడ్ గారు, సర్పంచ్ గారు, ఎంపీటీసీ గ్రామ పెద్దలందరినీ కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. మరి ప్రభు ఆయన ఈ గ్రామంలో ముందుకు కొనసాగుటకు, గ్రామంలో పనిచేయుటకు మరి ప్రభు నీ సహాయం వారికి కూడా అందించండి. వారి కుటుంబాలని వారిని మెడైన దీవులతో నింపమని మమ్మల్ని మేము తగ్గించుకొని నేనా మాటించిస్తూ ఏసయ్య పరిశుద్ధ నామం అడుగుచున్నాము తండ్రి. థ్యాంక్ యూ సార్. Thank you.